శీతాకాలంలో క్యాబేజ్ తురుము సూప్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు క్యాబేజీ సూప్ను తీసుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. కంటి దృష్టి సమస్యలు పోతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. క్యాబేజీలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు దంతాలకు, ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి. పచ్చి క్యాబేజ్ జ్యూస్ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి. దంతాలను తెలుపుగా చేయడంలో క్యాబేజీ అమోఘంగా పనిచేస్తుంది. దీన్ని తరచూ తీసుకుంటే దంత సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి. ఆల్కహాల్ సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాల నుంచి క్యాబేజ్ సూప్ తప్పిస్తుంది. లివర్ను శుభ్రపరుస్తుంది. క్యాబేజ్ సూప్ కానీ జ్యూస్ కానీ తీసుకుంటే చర్మం కోమలంగా తయారవుతుంది. క్యాబేజీలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. క్యాబేజీలో సల్ఫర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మానికి అందాన్నిస్తుంది. వెంట్రుకలను సంరక్షిస్తుంది. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులోని పొటాషియం రక్తనాళాలను తెరుచుకునేలా చేసి రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. క్యాబేజ్ సూప్ను ఎలా చేయాలంటే, స్టవ్ మీద పాన్ పెట్టి వెన్న 2 స్పూన్లు వేసి వేడయ్యాక ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి వెన్నలో వేయించాలి. దోరగా వేగిన తర్వాత క్యాబేజీ తురుము, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. కొద్దిగా వేగాక పాలు చేర్చి ఉడికించాలి. తర్వాత జాజికాయ పొడి 1/2 స్పూన్ చేర్చి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, క్యాబేజీ సూప్ రెడీ అయినట్లే. ఈ సూప్కు నేతిలో వేయించిన బ్రెడ్ ముక్కలతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.